हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक चैनल। ई रोज मनम मन वेहिकल मीद एंत चलाना उंदी अलागे एन्नी चलानालु उन्नायो अदि एला चेक चेसुकोलो ई वीडियोलो अनेदी नेनु चेप्तानु। फ्रेंड्स, मीरु एक्कुवगा ई प्रॉब्लम अनेदी फेस चेस्तू उंटारु, एंदुकंटे मनकु तेलियकुंडाने चलाना अनेदी मन वेहिकल मीद पड़ुतू उंटुंदी। अंटे मनकु तेलियकुंडाने तप्पुलु चेस्तूने उंटामु, एंदुकंटे रांग रूट वेल्डमो लेदंटे एक्कडैना नो पार्किंग प्लेस लो मन पेट्टि वेल्लिपोतां, कानी अक्कड ओक्कोसारी फोटोस तीसेसि मनकि इट्ला चलाना अनेदी పంపుతూ ఉంటారు, అది మనకు తెలియదు। దీనివల్ల చలానా అమౌంట్ అనేది ఎక్కువైపోయి ఒకసారి బండి సీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది। సో మీరు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేయకుండా ఉండడం కోసం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను। మీరు ఇంకా మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు। ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సబ్జెక్టులోకి వెళ్ళిపోదామా। మీరు దానికోసం ఏదైనా బ్రౌజర్ లోకి వెళ్లి చలానా పబ్లిక్ వ్యూ అని టైప్ చేయండి। దీనిలో తెలంగాణకు సంబంధించిన చూసుకోవచ్చు, అలాగే ఏపీకి సంబంధించిన చూసుకోవచ్చు। ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ పబ్లిక్ వ్యూ అని ఉంది, లేదంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, మీరు అది క్లిక్ చేసినా మీరు ఈ సైడ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది। చూసారు కదా ఇక్కడ వెహికల్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది, ఇక్కడ మీ వెహికల్ నెంబర్ అనేది ఇవ్వండి। ఫ్రెండ్స్, ఇక్కడ తెలంగాణనే కాకుండా అంటే ఏపీ బండ్లు కూడా ఇక్కడ తెలంగాణలో తిరుగుతాయి కదా ఫ్రెండ్స్, మనకు తెలియకుండా చలానా పడతాయి తెలంగాణ స్టేట్లో। సో మీరు మీ వెహికల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేస్తే మీకు ఎంత చలానా ఉందో చెక్ చేసుకోవచ్చు। చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టీఎస్ బండి వెహికల్ నెంబర్ అనేది ఇక్కడ ఇస్తున్నాను, చూసారు కదా। అలాగే ఇక్కడ క్యాప్చా, ఇక్కడ మనకి ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి, అంటే మనకి 1+3 దాని ఆన్సర్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్। 1+3=4 కాబట్టి నేను 4 ఇచ్చేసాను, చూసారు కదా గో, ఇక్కడ గో ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది నో పెండింగ్ చలానా అని, అంటే ఈ వెహికల్ మీద అనేది చలానా అనేది లేదనమాట। మీకు ఇంకా డౌట్ రావచ్చు ఏపీ బండ్లు ఎట్లా చెక్ చేసుకోవాలో, దానికోసం కూడా నేను ఇక్కడ ఏపీకి సంబంధించిన వెహికల్ నెంబర్ అనేది ఇస్తున్నాను। చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ క్యాప్చా, అంటే 4+7 అంతా 11 కాబట్టి 11 అని టైప్ చేసి గో అని క్లిక్ చేయాలి, చూసారు కదా ఈ బండి మీద కూడా నో పెండింగ్ చలానా। ఇన్ కేసు మీకు చలానా ఉంటే మీకు ఈ విధంగా చూపిస్తుంది, చూడండి ఇక్కడ వేరే వెహికల్ నెంబర్ అనేది ఇస్తున్నాను, చూసారు కదా ఇక్కడ 4+2=6, చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ 2 చలానా అనేది ఉండడం జరిగింది ఈ వెహికల్ మీద। ఇలా మీకు ఇన్ కేసు చలానా ఏమైనా ఉంటే మీకు ఇట్లా చూపిస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇట్లా చెక్ చేసుకోవచ్చు, అంటే మనకి ఏ ఏరియాలో చలానా పడింది, అలాగే ఏ పోలీస్ స్టేషన్ కింద వస్తుంది ఇట్లా చెక్ చేసుకోవచ్చు। మనకి దీంట్లో ఫస్ట్ చలానా అనేది కృష్ణానగర్ అనే ఏరియాలో పడింది, అలాగే సెకండ్ చలానా అనేది సత్యం థియేటర్ అనే ఏరియాలో పడింది। అలాగే మీరు దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ క్లిక్ టు ఫుటేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే చూసారు కదా ఇక్కడ బండి నెంబరు అలాగే మన వెహికల్ అనేది వచ్చేస్తుంది, అలాగే సెకండ్ కూడా చూపిస్తాను, అంటే ఇది రాంగ్ సైడ్ అనమాట। క్లిక్ టు ఇమేజ్ క్లిక్ చేస్తే చూసారు కదా ఇక్కడ, అంటే రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే మనకి ఇట్లా చలానా పడిందని ఇక్కడ చూపిస్తుంది। ఇన్ కేసు మీరు ఇక్కడ చలానా అనేది రాంగ్ గా పడింది, అంటే మీది ఏ ప్రాబ్లం లేకుండా చలానా వేయడం జరిగితే ఇక్కడ రిపోర్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్, మీరు ఆ చలానా అనేది క్లిక్ చేసుకుని ఇక్కడ రిపోర్ట్ అని క్లిక్ చేసుకోవచ్చు। ఇన్ కేసు మనకి ప్రింట్ కావాలన్నా ఇక్కడ ప్రింట్ చలానాస్ క్లిక్ చేస్తే ప్రింట్ వచ్చేస్తుంది, చూసారు కదా ఇక్కడ రిపోర్ట్ చేసుకోవచ్చు। అలాగే మనం ఇక్కడ పే చేయాలన్నా ఆ చలానాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఏపీ ఆన్లైన్ అని క్లిక్ చేసుకోవచ్చు, అంటే ఏపీకి సంబంధించిన బండి కాబట్టి ఏపీ ఆన్లైన్ వస్తుంది ఫ్రెండ్స్। అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా, అంటే ఫోన్పే గూగుల్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట, అంటే ఇన్ కేసు మీకు ఏపీ కావాల్సి వస్తే ఏపీలో కూడా చెక్ చేసుకోవచ్చు। చలానా ఏపీ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చలానా చూసారు కదా, చలానా ఫర్ ఏపీ అని వచ్చేసింది, దాని మీద ఇక్కడ కూడా మీరు వెహికల్ నెంబర్ ఇచ్చేసుకుని కింద క్యాప్చా అనేది ఎంటర్ చేసి సెర్చ్ అని క్లిక్ చేయాలి, చూసారు కదా క్యాప్చా కూడా నేను ఇచ్చేస్తున్నాను కింద। ఈ బండి వెహికల్ ఏపీకి సంబంధించిన కానీ ఏపీలో తిరగడం లేదు, టీఎస్లో తిరిగింది కాబట్టి టీఎస్కి సంబంధించిన చలానాన్ని చూపిస్తుంది, ఏపీలో ఎటువంటి చలానా లేదు, చూసారు కదా నో చలానా। సేమ్ వెహికల్ నెంబర్ చూడండి, ఇక్కడ ఏపీ చూసారు కదా, సేమ్ వెహికల్, ఏపీలో చలానా అనేది లేదు, టీఎస్లో మాత్రమే ఉంది, చూసారు కదా ఫ్రెండ్స్, అంటే మీ వెహికల్కి ఎన్ని చలానాలు ఉన్నాయి అదే ఎంత చలానా ఉందో చెక్ చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్।